जेएल टीवी न्यूज की स्वागत। నిమ్మాడలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు 65వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య నిర్వహించారు। ముందుగా ఎర్రన్న సమాధి వద్ద రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, జిల్లా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మాజీ పిఏసిఎస్ అధ్యక్షులు కింజారపు హరిప్రసాద్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు। అనంతరం విలేకరులతో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రవణమూర్తి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన గోవిందరాజులు, టెక్కలి మాజీ ఎంపీపీ మట్టా సుందరమ్మ, పురుషోత్తం డిఎల్పురం పొట్నూరు నాగరాజు, చిన్నసాన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి, కోట బొమ్మాలి సర్పంచ్ దేవాది సింహద్రమ్మ, లంకందిడ్డి మాజీ సర్పంచ్ కర్రి అప్పరావు, కర్రి చెల్లయ్య, సవరపేట మాజీ సర్పంచ్ రెడ్డి అప్పన్న, మెండ అప్పారావులతో పాటు టెక్కలి నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు। శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక దారి చూపించినటువంటి వ్యక్తి కిరణాయ్య గారు అంటే ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఎవరైతే ప్రజలతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళాలి। కిరణాయ్య గారు ఈ జిల్లాలో రాజకీయం చేయక ముందు 5 సంవత్సరాలు ఒక్కసారే కనిపించేవారు। కానీ ఎర్రన్నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనునిత్యం కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళే దారి చూపినటువంటి వ్యక్తి ఎర్రన్నాయుడు గారు। ఈ రోజు కూడా ఎవరిని కదిలించినా, ఎవరిని మనం పలకరించినా ఈరోజు ఎర్రన్నాయుడు గారి తమ్ముడను, ఎర్రన్నాయుడు గారి అబ్బాయను, ఎర్రన్నాయుడు గారి స్నేహితుడను ఎవరికి చెప్పినా సరే ఎర్రన్నాయుడు గారు మాకు బాగా తెలుసు, ఆప్యాయతనిచ్చారని ప్రతి ఒక్కరూ ఈరోజు తలుచుకున్నటువంటి వ్యక్తి ఎర్రన్నాయుడు గారు। ఎర్రన్నాయుడు గారు నమ్ముకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆయనకి రాజకీయ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టలేదు। అందులో ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక అనుంగా వ్యక్తిగా, అసలు చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్గా ఉండేవారు।